వన్నెలని చెప్పడం ఏంటంటే, భక్తి ఒకటే అయినా భక్తి యోగుల్లో రకరకాలైనటువంటి భేదాలు ఉంటాయని చెప్పుకున్నాం. అందుకు పలువన్నెల గల చిలకలు అనడంలో వాళ్ళ పలుకుల్లో శివమాధుర్యం ఉన్నది, వాళ్ళ తీరుల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు. అందుకే పలువన్నెల చిలకలారా అని దీనికి మనం తెలుగులో చెప్పుకోవచ్చు. ఆ పలువన్నెల గల చిలకల వంటి వారు కనుకనే వాళ్ళ మాటలకు ఆవిడ ఆనందిస్తూ వాళ్ళ యొక్క తీరుని ప్రశంసించింది. లేదా పలుకులకి వన్నెలు ఉన్నాయనుకుంటే ఏం బాధ లేదు, ఎందుకంటే వర్ణము అనే మాటకి రంగు అని అర్థంతో పాటు అక్షరం అని కూడా అర్థం ఉంది కదా. అందుకే ఇక్కడ వన్నక్కిలి అన్నప్పుడు మనం రెండు భావాలు కూడా తీసుకోవచ్చు. ఇలా పలువన్నెల చిలుకలు చక్కటి పలుకులు పలుకుతున్న మీరు అందరూ ఎల్లారూ వందారో అంటే అందరూ వచ్చారా అని అడిగితే, అంటే మేము ఇప్పుడు లెక్కబెట్టి చెప్పాలా అన్నారు. ఇక్కడ అందరూ వచ్చారా లేదా లెక్కబెట్టి చెప్పాలా, కావాలని నువ్వు వచ్చి లెక్క చూసుకో. ఎందుకంటే ప్రతిరోజు మనం స్నానానికి వెళ్ళేటప్పుడు ఎంతమంది వచ్చేమో అనేది ఇప్పుడు నువ్వు చూసుకోవాలి. అందరూ వచ్చారంటే బయలుదేరి, లేకపోతే మరికాసేపు పడుకుంటావేంటి, ఇంకోటి కూడా రాని అంతవరకు నిద్రపోతానంటావా. ఎందుకంటే ఆ సమయంలో ఉన్న అలసత్వం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో మనకు తెలుసు. అందులో కూడా ఒక మాధుర్యం ఉంటుందిలేండి, ఆ తెల్లవారు లేపుతున్నప్పుడు మరికాసేపు పడుకుందామని, 5 నిమిషాలు పడుకున్నా కలిసి వస్తుందని. అలాగే ఇక్కడ అందరూ వచ్చారా అని అంటే అడగ అర్థం ఏంటి, ఎవరో ఒకళ్ళు రాకపోతే వాళ్ళు వచ్చేవరకు మరికాసేపు పడుకుందామనా, ఏమిటి ఉద్దేశం? ఇప్పుడు అందరూ వచ్చారు లేదు లెక్క పెట్టుకునేది ఓపిక మాకు లేదు. ఎందుకంటే ఎవరు వచ్చారు లెక్క చూసి చెప్పే స్థితిలో ఇది మాకు, మా మనస్సు నుంచి గొంతులోకి మాట రావట్లేదు, మాట రానంతా బరువు అయిపోయింది మనస్సు దేనివల్ల, అది ఇక్కడ చెప్తున్నారు. మా పరిస్థితి ఏమిటి అంటే, ప్రస్తుతం ఆ పరమాత్మని గానం చేస్తూ వచ్చాం. గానం చేసేటప్పుడు ఏదో మాటలు కూర్చుకుని కాదు కదా, మనస్సు సమకూర్చుకుని గానం చేసాం. గానం చేస్తున్నంతసేపు మనసు ఆ శివునితో తారాత్మ్యం చెందడం చేత ఆ మాధుర్యం గుండె నిండా నిండిపోయి మాట రావట్లేదు. కనుక ఎంతమంది వచ్చారు లెక్క కట్టి ఇప్పుడు చెప్పే ఓపిక మాకు లేదు, నీకు కావాలంటే లెక్క చూసుకో మరి కాసేపు పడుకో అన్నట్టు. ఇది దీనిలో ఉన్న భావం. ఇందులో అన్న ఆ తల్లులు పలికిన మాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని పరిశీలిద్దాం. వాళ్ళు అన్నది ఏంటి అంటే, అసలు నువ్వు ఇలా